ప్రియమణి తన కాయిపెక్కించే కళ్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో జగపతిబాబు సరసన పెళ్లైన కొత్తల్లో అనే సినిమా ద్వారా తన ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తన నటన, తన గ్లామర్ ఆ సినిమాకి ప్లస్గా నిలిచి ఆ సినిమాని హిట్గా నిలిచేలాగా కూడా చేశాయి. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో యమదొంగ చిత్రంతో తన కెరియర్ని వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అయితే ఇక్కడ ప్రియమణి తన కెరియర్ ఇంకా ఫామ్లో ఉన్నప్పుడే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేసేవారు చాలామంది ఉంటారనే కామెంట్స్ మనం వింటూ ఉంటాం. మద్యం వంటి వాటి గురించి మాట్లాడితే అవి పెద్ద విషయాలే కాదని చెబుతూ ఉంటారు చాలామంది. అయితే హీరోయిన్ ప్రియమణి తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఇద్దరికి ఇప్పటి వరకు శోభన ముహూర్తం కుదరలేదట. షూటింగ్లతో బిజీ కావడంతో ఆ కార్యక్రమం నెరవేరకుండా వాయిదా పడుతూ వస్తుందట. ఒక ఇంటర్వ్యూలో సందర్భ సహితంగా మ్యారీడ్ లైఫ్ గురించి చెప్పండి అంటే ప్రియమణి ఆ క్వశ్చన్కు ఇలా సమాధానం చెప్పింది. అసలు సంసారం చేయకుండా మ్యారీడ్ లైఫ్ గురించి తను ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేను అంటోంది. మొత్తం మీద చూస్తే మలయాళంలో బిజీ ఆఫర్లతో ముందుకు దూసుకు వెళుతోంది ప్రియమణి. కానీ పెళ్ళైన తర్వాత కూడా ఈ వాయిదాలు ఏంటి అంటూ కొందరు నసుకుంటున్నారు. మరి ప్రియమణి ఆ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తోంది అన్నట్టు వాళ్ళ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట.